హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ షార్ట్ వీడియోలో మనం ఒక చిన్న యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాప్ మీలో చాలామందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో పూర్తిగా చూడండి. మీకు ఈ యాప్ నచ్చిన వీడియో నచ్చిన లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే మీ అందరికీ తెలిసి ఉంటుంది, చాలా సందర్భాల్లో మనం ఎవరికైనా హెల్ప్ చేయడం కోసం లేదా వేరే ఏదైనా కారణం వల్ల, అంటే ఎవరైనా మనల్ని ఒకసారి కాల్ చేసుకుంటాం, ఫోన్ ఇవ్వండి అని అడిగితే మనం ఫోన్ ఇస్తూ ఉంటాం. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు కేవలం ఒక్క కాల్ చేశారా, రెండు మూడు కాల్స్ చేశారా, ఎవరికి కాల్ చేశారనే డీటెయిల్స్ మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా కాల్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ హిస్టరీ డిలీట్ చేస్తే మనం ఎలాంటి డీటెయిల్స్ కూడా తెలుసుకోలేము. కేవలం ఇది ఎవరికో మనం ఫోన్ ఇచ్చినప్పుడు మాత్రమే కాదు, మన ఫోన్లో లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కానీ ఈ విధంగా కాల్స్ చేస్తూ డిలీట్ చేస్తూ ఉన్నట్టయితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేయొచ్చు. దానికోసం మనం చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎగ్జాంపుల్కి చూడండి, నా ఫోన్ మీకు ఇప్పుడు స్క్రీన్పై కనిపిస్తుంది. నేను ఇక్కడ డైలర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక నంబర్ కూడా డైల్ చేస్తున్నాను. నంబర్ ఇక్కడ కీ చేసిన తర్వాత నేను కాల్ చేస్తున్నాను. కాల్ కనెక్ట్ అయ్యే ముందే నేను డిస్కనెక్ట్ చేయబోతున్నాను ఎగ్జాంపుల్ కోసం కాబట్టి. డైల్ చేశాను. డైల్ చేసిన తర్వాత ఇప్పుడు డిస్కనెక్ట్ కూడా చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే టాప్లో ఈ పర్టికులర్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడు కాల్ చేసాను అనే విషయం కూడా మనకు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి క్లియర్ కాల్ హిస్టరీపై ట్యాప్ చేసినట్టయితే కంప్లీట్గా ఈ కాల్ హిస్టరీ అంతా పోతుంది. ఇక్కడ నేను డిలీట్ బటన్పై ట్యాప్ చేస్తే టాప్ నుంచి ఆ నెంబర్ పోతుంది అనమాట. ఆ విధంగా పోయినట్టయితే మనం ఆ కాల్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోలేము. ఏ నెంబర్కి కాల్ వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది అనే డీటెయిల్స్ కూడా పోతాయి. కానీ ఇలా డిలీట్ అయిన కాల్స్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఆ పర్టికులర్ యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను ఆ యాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను డైల్ చేసిన నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. డైల్ చేసిన మాత్రమే కాదు, ఇన్కమింగ్ కాల్స్ ఉన్నాయి అవి కూడా కనిపిస్తాయన్నమాట. ఇంతకుముందు మనం ఒక నెంబర్ డైల్ చేసాం కదా, ఆ నెంబర్ మనం అక్కడ కాల్ లాగ్ హిస్టరీ నుంచి డిలీట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మనకు ఆ నెంబర్ కనిపిస్తుంది. మనం ఆ నెంబర్పై ట్యాప్ చేసినట్టయితే డిలీట్ చేసినప్పుడు డీటెయిల్స్ మాత్రమే కాదు, అంతకుముందు ఏ కాల్స్ వెళ్ళి ఏ కాల్స్ వచ్చాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. ఈ విధంగా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకున్నట్టయితే మీ ఫోన్ నుంచి ఎవరైనా కాల్ చేసి డిలీట్ చేసినా లేదా మీరు పొరపాటును డిలీట్ చేసినా కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు. మీకు యాప్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇలాగే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.